హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిక్స్ ఫ్లేవర్స్ బై సంగీత. నేను ఈరోజు మీకు బొబ్బర్లు లేదా అలసందలతో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ బొబ్బర్ల కూరని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఈ బొబ్బర్ల కూరని రైస్, చపాతి లేదా పూరితో కానీ తినొచ్చు. ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ బొబ్బర్లు తీసుకుంటున్నాను. వీటిని వాటర్ పోసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని 4 to 6 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి. మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 6 అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటే బొబ్బర్లు చక్కగా నానిపోయాయి. వీటిని ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి. తరువాత వాటర్ పోసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 2 to 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు, తొందరగా ఉడికిపోతాయి. 3 విజిల్స్ తర్వాత చెక్ చేసుకొని ఉడకనట్టు అనిపిస్తే మళ్ళీ 1 విజిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3 విజిల్స్ తర్వాత చెక్ చేసుకుంటే బొబ్బర్లు చక్కగా ఉడికిపోయాయి. తరువాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బడి ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ని చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నాను, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. తరువాత ఇందులో 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత 4 మీడియం సైజ్ టొమాటోస్ని చాపర్లో వేసుకొని చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బొబ్బర్లని ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ తక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ మిక్సర్ చక్కగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. తరువాత ఉడికించుకొని ఉంచుకున్న బొబ్బర్లని వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ ఏమైనా అవసరం అనిపిస్తే బాయిల్డ్ వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని మసాలా అంతా బొబ్బర్లకు పట్టేటట్టు 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. తరువాత ఇందులో సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన బొబ్బర్ల కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను రెడీ అయిపోయిన బొబ్బర్ల కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పక ట్రై చేయండి. ఇక్కడ నేను బొబ్బర్ల కర్రీని పూరితో పాటు సర్వ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.